చలసాని శ్రీనివాస్, ఆంధ్ర మేధావుల ఫోరం. మనం కూడా అంతర్జాతీయ మేధావుల ఫోరం. నేనే అధ్యక్షుడు, నేనే కార్యదర్శి అంటే కాదనే ఓడేవాళ్ళు లేడు. ఆయన స్వయం ప్రకటిత మేధావి. ప్రస్తుతం తన కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. ఆయనకి భారతీయ జనతా పార్టీ అంటే విపరీతమైన ద్వేషం. అనేకంటే కూడా భారతీయ జనతా పార్టీని తిడితే కవరేజ్ వస్తుంది. ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణలో బీజేపీని తిడితే బాగా కవరేజ్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న మీడియా వ్యవస్థలన్నీ యాంటీ బీజేపీ వ్యవస్థలు, కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులు. నెంబర్ టూ వచ్చేటప్పటికి తెలుగుదేశంకి ఫేవర్ బ్యాచ్ ఎక్కువ ఉంటారు. కాబట్టి బీజేపీని తిడతా ఉండేవాడు, తద్వారా ప్రచారం పొందేవాడు. అయితే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో పొత్తులో ఉన్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ డెవలప్ కావాలి, బీజేపీ తొక్కడం కోసం హోదా లాంటి అంశాలతో ఎప్పుడు చేస్తుండేవాడు. ఆ తర్వాత 2018కి వచ్చేటప్పటికి, తెలుగుదేశం బయటకు వచ్చేటప్పటికి ఈయన హీరో. వేదికలు పంచుకోవడం చంద్రబాబుతో ఇదంతా కథ నడిచిపోయింది. ఇప్పుడు ఆ తర్వాత వచ్చేటప్పటికి ఇంకేమైనా ఉందా ఉద్యమం? 19 తర్వాత అప్పుడప్పుడు ప్రెస్ స్టేట్మెంట్, దీనికి పరిమితం అయ్యారు. ఇప్పుడు ఈ మధ్యనే మళ్ళీ బీజేపీ పొత్తు కొప్పుకోబోయేటప్పటికి చలసాని అస్త్రం మళ్ళీ తీశారు, బీజేపీని తిట్టిపోయడం ప్రారంభించారు. ఇప్పుడు అకస్మాత్తుగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పొత్తు పెట్టుకుంది. ఈయన చెప్పిన ఏ హోదా అంశం మీద వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం లేదు, ఏ విభజన హామీల మీద ఒప్పందం లేదు. గతంలో ఏదైతే చంద్రబాబు తిట్టిపోసాడో, ఏదైతే పవన్ కళ్యాణ్ తిట్టిపోసాడో, వాటిట్లో ఏ ఒప్పందం లేదు. బేషరత్తుగా వెళ్ళి చేరిపోయారు అక్కడ ఎన్డీఏలోకి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీని నిలదీస్తే ఇవాళ ఈనాడు, ఆంధ్రజ్యోతి, లేకపోతే ఆ 6 టీవీ ఛానళ్ళు ఈయన పట్టించుకో. కాస్త కోస్తో ఇప్పుడు వైసీపీ అనుకూల మీడియా టచ్ చేస్తుంది అనుకుంటాయి ఈయన్ని. ఎందుకంటే బీజేపీ పేరుతో తెలుగుదేశాన్ని తిట్టించడానికి ప్రయత్నిస్తారు వీళ్ళు. అంతకుమించి ఏం లేదు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఒక వెలుగు వెలిగినటువంటి చలసాని చివరికి ఇప్పుడు ఆ వెలుగుకి ఎవరైతే వెలుగునిచ్చారో ఆ మీడియా పక్కన పెడతారు ఆయన్ని.